తీవ్రవాదుల ట్రాప్లో పడ్డం అమెరికా వంతు. గతంలో కూడా ఆ తీవ్రవాదుల్ని పెంచి పోషించి బిన్ లాడెన్ లాంటి పెంచి పోషిస్తే వాడెళ్ళి వాళ్ళ ట్విన్ టవర్సే కూల్చి ప్యారిస్లో పేలుడు సృష్టించి యూరప్ దేశాల అలకల్లోనూ సృష్టించాక అప్పుడు వాడు వెంటబడ్డారు. ఇప్పుడు హమాస్ని మొన్నటిదాకా అట్లాగే పెంచి పోషించారు, ఇప్పుడు హమాస్ ట్రాప్లో పడుతున్నారు. ఖలిస్తానీని ఇప్పుడు అట్లాగే పెంచి పోషిస్తున్నారు, వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. ఇప్పుడు ఆడు పెద్ద లిటిగేషన్ పెట్టేశాడు. పన్ను అనేవాడు ఎవడైతే మొన్ననే భారత్లో అలకల్లోలం సృష్టిస్తాం, ఎయిర్పోర్టులను ధ్వంసం చేస్తాం, ఫ్లైట్లని హైజాక్ చేస్తాం, అహ్మదాబాద్లో క్రికెట్ మ్యాచ్ని మూసేస్తామని చెప్పాడో వాడిని భారతదేశం భారత్కి అప్పగించమని అడిగింది. కెనడాని అడిగింది, అమెరికాని అడిగింది. అమెరికా పౌరసత్వం కలిగి కెనడాలో నివసిస్తూ అమెరికాలో కూడా నివసిస్తున్నాడు వాడు. వాడు ఇప్పుడు లిటిగేషన్ రేపాడు అమెరికాకి, నేను ఈ దేశ పౌరుణ్ణి, నన్ను భారతదేశానికి అప్పగించడానికి లేదు, నాకు భావప్రకటన స్వాతంత్రం హక్కు ఉంది, నేను దానికే కట్టుబడి ఉన్నాను అన్నాడు. వాడు భావప్రకటన స్వాతంత్రం అంటే భారతదేశాన్ని మొక్కలు చేస్తానంటే భావప్రకటన, భారతదేశంలో బాంబులు పేరుస్తామంటే భావప్రకటన, భారతదేశానికి ఒకటి వేళతో సహా లేపేస్తానంటే భావప్రకటన. అక్కడ అమెరికా చూస్తూ ఊరుకుంటోంది, వాడిని పెంచి పోషిస్తోంది, వాడి లిటిగేషన్లో రాజకీయం నడుపుతోంది. తద్వారా ఏం చెప్పాలనుకుంటుందంటే భారత్తో గొడవైనా పర్లేదని చెప్పుకోవాలనుకుంటుందా? ఆలోచించుకోవాల్సింది.